నందవంశ రాజులు చేసినటువంటి అవమానం ద్వారా చాణక్యుడు చాణక్య శపథం చేయడం జరిగింది. తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి చంద్రగుప్తుణ్ణి దగ్గరకు తీసి ఒక గొప్ప రాజుగా తీర్చిదిద్దుతాడు చాణక్యుడు. చంద్రగుప్తుణ్ణి మరింత బలంగా తీర్చిదిద్దడానికి చాణక్యుడు చంద్రగుప్తుడు తినేటటువంటి ఆహారంలో రోజు కొద్దిగా విషం కలిపేవాడు. తద్వారా ఈ చంద్రగుప్తునిపై ఎవరైనా శత్రువులు కానివ్వండి, పక్క రాజులు కానివ్వండి విషప్రయోగం చేసినట్లయితే దానికి తట్టుకునే విధంగా చంద్రగుప్తుణ్ణి తీర్చిదిద్దుతాడు చాణక్యుడు. చంద్రగుప్తుడి తర్వాత తన కొడుకు బిందుసారుడు రాజ్య కిరీటము దక్కడం జరిగినది. కాగా బిందుసారుడికి చాణక్యునికి సఖ్యత కుదరలేదు. కారణం, బిందుసారుని యొక్క మంత్రి సుబంధు. సుబంధు చెప్పినటువంటి మోసపూరిత మాటల వల్ల బిందుసారుడు చాణక్యుణ్ణి దూరం చేసుకోవడం జరిగింది. తన తల్లిని క్రూరంగా మోసం చేసి చంపాడని సుబంధు బిందుసారుణ్ణి నమ్మించడం జరుగుతుంది. బిందుసారుడితో సఖ్యత లేకపోవడం వల్ల చాణక్యుడు రాజ్యానికి దూరంగా వెళ్ళి బ్రతకడం జరిగినది. అయితే కొన్ని రోజులకు చంద్రగుప్తుడి భార్య దగ్గర పనిచేసినటువంటి ఒక నర్సు చెప్పినటువంటి మాటల తరువాత బిందుసారుడు నిజం తెలుసుకోవడం జరిగినది. ఒకరోజు అనుకోకుండా చంద్రగుప్తుడికి కలిపినటువంటి ఆహారము చంద్రగుప్తుడి భార్య అప్పటికే గర్భవతిగా ఉండడం జరిగింది. ఆ విషపూరిత ఆహారాన్ని తినడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి చాణక్యుడు ఆమె యొక్క గర్భాన్ని కోయడం జరిగినది. గర్భాన్ని కోసి ఆ శిశువుని బయటకు తీయడం జరిగినది. ఆ శిశువే బిందుసారుడు. ఈ విషయాలు నర్సు చెప్పిన తర్వాత ఈ యొక్క బిందుసారుడు పశ్చాత్తాపపడి చాణక్యుడి దగ్గరికి వెళ్ళి తిరిగి రాజ్యానికి ఆహ్వానించడం జరిగినది. కానీ ఈ యొక్క బిందుసారుడి యొక్క ఆహ్వానాన్ని చాణక్యుడు తిరస్కరించడం జరిగినది. సో చాణక్యుడు తిరస్కరించిన తర్వాత మెల్లిమెల్లిగా ఆహారం మానేసి చనిపోయినట్లు తెలుస్తుంది. అది కాకుండా ఈ యొక్క బిందుసారుడి దగ్గర మంత్రిగా పనిచేసినటువంటి సుబంధు చాణక్యుణ్ణి కాల్చినట్లు కూడా తెలుస్తుంది. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియలేదు. సో ఎంతో గొప్పగా బతికినటువంటి కౌటిల్యుడు చాణక్యుడు విష్ణుగుప్తుడు తన యొక్క మరణం అనేది మిస్టరీగానే ఉంది.